తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల రంగంలోకి దిగాయి ఒకవైపు ఏమో బీఆర్ఎస్ దూసుకుపోతుంది మరోవైపు బీజేపీ తన ప్రయత్నం తన చేస్తుంది కాంగ్రెస్ కూడా మేము ఉనికిలో ఉన్నామనుకుంటూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది ఈలోగా జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు మరి జనసేనకి ఎక్కడెక్కడ బలం ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం మీరు కూడా తెలంగాణలో పోటీ చేస్తామన్న క్లారిటీ అయితే ఇచ్చారు మీకు అసలు ఎక్కడ బలం ఉంది ఎక్కడ బలం అని కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మా బలం ఏదైతే మెంబర్షిప్ పరంగా కానీ అదేవిధంగా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు ఉన్నారో గతంలో కూడా రెండు వేల మేము పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కొన్ని నియోజకవర్గాలలో దాదాపు మల్కాజ్గిరి పార్లమెంట్లో తీసుకున్నట్టయితే కొద్బుల్లాపూర్ కానీ మల్కాజ్గిరి అసెంబ్లీ కానీ అదేవిధంగా ఉప్పల్ కానీ అదేవిధంగా కుకుట్పల్లి ప్రాంతంలో బాగా భారీ ఎత్తున ఓట్లు రావడం జరిగింది దాదాపు ముప్పై వేల ఓట్లు అక్కడ మాకు రావడం జరిగింది సో అందులో భాగంగా మేము ఇంకా కొన్ని నియోజకవర్గాలలో ఇంకో బలంగా వెళ్ళాలని జూబిల్ సనత్ నగర్ మిగతా కాన్స్టిట్యున్సీస్ ఏవైతే జిల్లాలలో కూడా మిగతా జిల్లాలలో నల్గొండ చోట్ల కూడా మాకు దాదాపు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలన్నర ఓట్లు రావడం జరిగింది అక్కడ కూడా మా దృష్టి ఉంది అందులో భాగంగా ఇంకా మిగతా నిజామాబాద్ కానీ అదేవిధంగా ఖమ్మం కానీ ఖమ్మంలో కూడా భారీ ఎత్తున మాకు ఓట్లు రావడం జరిగింది సో మా బలం ఎక్కడైతుందో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ స్థానాల్లో మా బలం ఎక్కడైతుందో అక్కడనే మేము ఎక్కువ దృష్టి పెడుతున్నాం ఆదిలాబాద్ తీసుకోండి అక్కడ కూడా మేము పోటీ చేయడం జరిగింది అక్కడ కూడా ఓట్లు రావడం జరిగింది అదే రకంగా నిజామాబాద్ అదేవిధంగా మహబూబాబాద్ ఈ కొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది ఓటింగ్ ప్యాటర్న్ మాకు బాగా బలం ఉన్న అదేవిధంగా యువత మాతో పాటు అనేక సమస్యల మీద గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్తో పాటు తిరుగుతున్న ప్రతి వ్యక్తికి అవకాశం ఇవ్వాలనేది ఆయన ఆలోచన అందులో భాగంగా ఎవరైతే అప్పటి నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారో ఎవరైతే యాక్టివ్గా పనిచేసుకుంటూ ఆ ప్రజా సమస్యలు ఆ కాన్స్టిటెన్స్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ ప్రజలతో మమేకమై ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యలు తీసుకెళ్తున్నారో వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఒక ముప్పై రెండు మందితో ఒక కార్యకర్తల ఏదైతే సమన్యకర్తలు అని చెప్పేది ఒక జిల్ నియోజకవర్గానికి ఒక్కొరిని మొన్ననే ఎన్నుకోవడం జరిగింది వాళ్ళతో మొన్న కొండగట్టులో కూడా పార్టీ అధ్యక్షుల వారు సమావేశం వాళ్ళతో కూర్చొని వన్ టు వన్ మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా బలంగా అంటే నిజంగా మా బలం ఎంత ఉందనేది మేము చూసుకోవాలి ఫస్ట్ అంటే ఆ కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో సమస్యలు ఏమున్నాయి అదేవిధంగా అక్కడ మా పార్టీ పరంగా యాక్టివ్గా ఉన్న కార్యకర్తలు ఏ రకంగా ప్రజలని ఆకర్షించగలుగుతారు ఇవన్నీ చూసి మేము ఇంకో రిపోర్ట్ మనం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం అతి త్వరలో ఎందుకంటే ఆయన మొన్న కూడా చెప్పడం జరిగింది ఏడు నుంచి పద్నాలుగు స్థానాలు మనం పోటీ చేసే అవకాశాలు ఉంటాయి అదే రకంగా పార్లమెంట్లో కూడా కొన్ని చోట్ల మనం పోటీ చేద్దామని చెప్పడం జరిగింది అందులో భాగంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరైతే నిజాయితీగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు అలెన్ అయితే తిరిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని ఉంది గతంలో కూడా మేము రెండు వేల పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత జరిగిన పరిణామాలు మేము ఎక్కడ కూడా పోటీ చేయలేము రెండు వేల పద్దెనిమిదిలో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో చేయలేదు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ కొన్ని చోట్ల పోటీ చేయడం ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళకి అవకాశం ఇచ్చినాం అదేవిధంగా ఖమ్మం ఈ ఖమ్మం కార్పొరేషన్ వచ్చినప్పుడు అక్కడ ఏడు చోట్ల ఆలెన్లో పోటీ చేయడం జరిగింది రెండు చోట్ల భారీ ఓటింగ్ అనేది రావడం జరిగింది రెండో స్థానంలో ఉన్న మేము మంచి మెజార్టీ ఓట్లు రావడం జరిగింది కొన్ని వంద లోపు ఓట్లతో ఓడిపోయిన డివిజన్ కూడా ఒకటి ఉంది ఖమ్మం కార్పొరేషన్లో అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్లో మేము పోటీ చేయడం జరిగింది మా బలం ఎంతవరకు ఉందో అంతవరకు అనేది మీకు తెలిసిన విషయం ఆ రకంగా చూసుకున్నట్టయితే అనేక సమస్యల మీద మీద కూడా మేము తెలంగాణలో పోరాటం చేస్తున్నాం మీకు తెలిసిన విషయం ఇంటర్ విద్యార్థులది అయితేంది ఆర్టీసీ కార్మికులదైతేంది ఈ మహబూబ్ నగర్లో ఏదైతే యూరినియం తోకాల మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడమే కానీ ఈ మహిళలపై అత్యాచారాలు జరిగితే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించడం ఏ రకంగా అయితే చరిత్ర విషయంలో మేము అక్కడ శ్రీరామ్ నగర్ అని అక్కడికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకు మా భరోసా కలిగించడం ఇటువంటి అంశాలు చాలా వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా మేము అదేవిధంగా బాసరా ఐఐటి విద్యార్థుల మీద ఉన్న ఏదైతే దీక్ష చేపట్టిందో వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్గా మద్దతు తీయడం అక్కడ మా జన సైనికులు పోవడం అరెస్ట్ కావడం అదేవిధంగా చాలా అంశాల మీద మేము పోటీ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం అందులో భాగంగా మాకున్న క్యాడర్ ఏదైతే ఉందో మెంబర్షిప్ పరంగా కానీ మిస్ కాల్ మెంబర్షిప్ అనేది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆరు నుంచి ఏడు లక్షల మంది అప్పుడే ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాకపోతే కియాసీల సభ్యులు అనేది ఏదైతే కీ ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షలు పెట్టినామో దాంట్లో దాదాపు పదివేలు పది పది పదిహేను వేలు లోపు మాకు ఆ కార్యకర్తలు కియాసీలు ఫుల్ టైం వర్కర్స్గా అదేవిధంగా దీన్ని ఇంకా పెంచుకునే అవకాశం మాకుంది ఫిబ్రవరిలో మళ్ళీ ఆ మెంబర్షిప్ అనేది రెన్యువల్ ఉంది అది కూడా చేసుకుంటూ అదే సమయంలో ఏదైతే సమస్యల మీద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మేము కూడా ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం పోటీ చేయాలనేది మా నిర్ణయం ఎందుకంటే గతంలో మేము భారతీయ జనతా పార్టీకి మన గ్రేటర్ హైదరాబాద్లో మేము విడ్రా అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు ఎందుకంటే మా బలం కూడా మేము తెలుసుకోవాలి మేము ఎంతవరకు ఉన్నది మా క్యాడర్ ఏంది మా అసలు ఓటింగ్ పరంగా మాకు ఎంత ఇక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ అంటారు అవన్నీ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు మేమైతే ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని అంటే పార్టీ బలోపేతానికి మీరు తీసుకుంటున్న చర్యలేంటి ఇప్పటి వరకు ఒక ఇన్ఛార్జ్గా అంటే మనకు బలమైన నాయకులు వివిధ పార్టీల్లో నుంచి రావాలంటే మీకు తెలిసిన విషయం అంటే వాళ్ళ ఆలోచనల విధానాలు వేరుంటాయి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఉన్న వాళ్ళని వాళ్ళని ఒక కొత్త వ్యక్తులకి అవకాశం ఇచ్చి ఒక కొత్త తరమైన రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేము వెల్కమ్ స్వాగతిస్తాం కాకపోతే వాళ్ళు ఏ రకంగా ఆలోచనలు ఉంటాయి మీకు తెలుసు ఇప్పుడున్న పార్టీలకు అతీతంగా వాళ్ళు పనిచేయాలనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు వేరు ఉంటాయి పార్టీ అనేది పార్టీ సిస్టంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఒక అంశాల మీద అక్కడ ఉన్న కేడర్ని కలుపుకుపోయి తత్వం ఉన్న వాళ్ళని మేము పార్టీలో చేర్చుకుంటున్నాం మా బలం మాకుంది రాబోయే రోజుల్లో ఎలక్షన్లో మేము చూస్తాం ఎందుకంటే గతంలో కూడా మేము ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తాం మేము ఎక్కడ కూడా ఆగలేదు చాలాసార్లు మీ మీకు కూడా తెలుసు అనేక సమస్యల మీద పోరాటం చేసినప్పుడు జనసేన ముఖ్య పాత్ర పోషించింది అదేవిధంగా గంజాయి సాగు అదేవిధంగా డ్రగ్స్ మీద కూడా ఏ ఒక్క పార్టీ దాని మీద దృష్టి పెట్టలేదు జనసేన మాత్రం దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎందుకంటే రేపటి యువతరం భవిష్యత్ ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిచ్చి నా కొడుకు ఎక్కడికో ఏదో స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది అటువంటి యువతని చెడగొడుతుంది గంజాయి ఈ డ్రగ్స్ ఈ మహమ్మారిని తరిమి కొట్టాలని మేము పెద్ద ఎత్తున లాగా దాని మీద పోరాటం చేశాం అన్ని పోలీస్ స్టేషన్లు కానీ డిఎస్పికి కానీ అక్కడున్న వ్యవస్థకు కూడా ఇది మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాం ఎక్కడ దీని మీద వచ్చినా అరికట్టాలనేసి ప్రభుత్వం మీద కూడా మేము పెద్ద ఎత్తున ఒత్తిడి దేయగలిగినాం ఎందుకంటే మనుషులు బాగుంటేనే ఏదైనా మనం సాధించ సాధించగలుగుతాం రాజకీయంగా ఏదున్నా కానీ అంటే వాళ్ళందరూ బాగుండాలనేది ఆకాంక్ష జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నారు మరి తెలంగాణలో అవసరమైతే పొత్తుని ఏ పార్టీతో పెట్టుకుంటారు అదే భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా కొండగట్టు మీటింగ్లో చెప్పడం జరిగింది కొండగట్టులో కూడా చెప్పడం జరిగింది మేము మా బా ఇక్కడ కూడా క్యాడర్ అనేది ఉంది దీన్ని నిర్మాణం ఇప్పటి నుంచో గతం నుంచి చేస్తున్నాం మేము గ్రేటర్ హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది సో ఈసారి మేము ఖచ్చితంగా మేము పోటీ చేయాలనేది నిర్ణయం సో దాన్ని బట్టి రేపు రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్స్ అనేది లేదు అప్పుడు వచ్చినప్పుడు దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మరోవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ ఈ మూడు పార్టీల మధ్య ప్రధానంగా ముక్కొనొప్పు పోటీ ఉంటుంది అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఈసారి కొత్త తరాన్ని చూస్తుర్రు కొత్త తరం కొత్త పార్టీల వైపు ప్రజలు అని నేను నేను నమ్ముతాను ఎందుకంటే ఉన్న పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుంటే చాలా కొన్నేళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు పవర్ అనుభవించిన వాళ్ళు ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఏందో మీకు తెలిసిన విషయం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఈరోజు కేంద్రంలో ఉంది అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో ఆరు నెలలు ఎనిమిది నెలలు అయితే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది గతంలో ఆయన నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్స్ ముందెళ్ళాడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఐదేళ్ళు పూర్తి కాకముందే ఎలక్షన్కి వెళ్ళాడు కాబట్టి సో ఈసారి మేము ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతిసారి మేము మద్దతు ఇయ్యడం సపోర్ట్ చేయడం కాకుండా ఈసారి జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మద్దతు ఇవ్వకుండా మనం కంపల్సరీ నిలబడదాం అది కాన్స్టిట్యున్సీకి నాలుగు వేలు ఓట్లు రావచ్చు ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు మనం మాత్రం పోటీ చేయాలని ఉంది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాము మా క్యాడర్లో కూడా కొంచెం ఉత్సాహం వస్తాయి ఎందుకంటే ఓ పార్టీ పెట్టినాక పోటీ చేయకపోతే అది సాంకే తప్పుడు సాంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి మేము నూటికి నూరు శాతం ఈసారి పోటీ చేస్తాం ఒకవేళ పొత్తుల్లో ఇంకేదైనా జరిగితే కొత్త పొత్తులనే నినాదం కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆ దశలో మేము ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియపరుస్తాం తెలంగాణలో ఇంకా పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన నిర్మాణమే జరగలేదు ఒకవేళ ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు జరిగితే జనసేన పార్టీ తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే నిర్మాణం అంటే మీరు చూసుకున్నట్టయితే మేము అన్ని కమిటీలు వేయడం జరిగింది యూత్ విద్యార్థి విభాగం మహిళా కమిటీలు ఉన్నాయి మాకు లేవని కాదు కాకపోతే కాన్స్టిట్యున్సీ బేస్ కమిటీస్ ఇవన్నీ అతి త్వరలో చేసుకుంటాం అంటే సమయం ఉంది ఇంకా డివిజన్ వారిగా గతంలో కూడా మేము గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు అరవై అరవై డివిజన్లు ఫుల్ ఫ్లెడ్జ్గా కమిటీస్ ఉన్నాయి అరవై డివిజన్లలో కమిటీస్ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో అదేవిధంగా జిల్లా కమిటీస్ ఉన్నాయి కాకపోతే ఇంకా బలంగా వెళ్ళాలి అంటే ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే అంత సమీ సమీకరణలు అనేది చాలా బలంగా ఉండాలి వ్యక్తులు బలంగా ఉండాలి అక్కడ లోకల్ లోకల్ ఈక్వేషన్స్ అనేవి కూడా చూసుకోవాలి అవన్నీ చూసుకొని మీరు చెప్పినట్టు ఇంకా బల బలపితం చేయడానికి మాకు సమయం ఉంది కాబట్టి చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తుంది ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందని పదే పదే పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు మరి ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేసినంతగా తెలంగాణ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అక్కడ నిర్వహించినన్ని బహిరంగ సభలు కావచ్చు కవాతులు కావచ్చు ఇక్కడ ఏ ఒకటి ఆ స్థాయిలో నిర్వహించలేదు అంటే పూర్తి దృష్టి నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ మీద ఉంది తెలంగాణలో కూడా కొంతవరకు బలమైన వ్యక్తులు ఆయనతో పాటు రెండు వేల తొమ్మిది నుంచి జర్నీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు బలంగానే ఉంది లేదని కాదు కాకపోతే ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది ఎందుకంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ రకంగా ఉందనేది మీకు తెలుసు సో దాని దృష్టి ఆయన అక్కడ దృష్టి పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఏమైనా కవాతులు నిర్వహించే అవకాశం ఉందా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే వైజాగ్లో నిర్వహించారు ఆ తర్వాత దవళేశ్వరంలో రాజకీయ జవాబుదారీతనం అంటూ పొలిటికల్ అకౌంటబిలిటీ అంటూ కూడా ఒక కవాత నిర్వహించారు రాయలసీమ వలసలు ఆత్మహత్యలు వాటిపైన అనంతపురంలో కవాత నిర్వహించారు ఈ రకంగా తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏదో ఒక సమస్యని తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కవాతులు నిర్వహించే అవకాశం ఉందా మీరు ఎందుకు అనుకుంటారు గతంలో ఏదైతే యురేనియం తోవకాల మీద రౌండ్ టేబుల్ సమావేశం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు నాయకులను పిలిపించి ఆ ఒక్క సమస్యని ఎక్కడక్కడ ఆపాలని చెప్పి ఆ రోజు మా మన మంత్రివర్లు కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ఇమీడియట్గా ఆ రోజు అసెంబ్లీ సెక్షన్ నడుస్తుంది అప్పుడని చెప్పి మేము ఎక్కడ కూడా అనుమతి ఇవ్వలేదు అటువంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి దేండి అని అటువంటి అంశం ఆపగలిడు అదేవిధంగా ఈరోజు ఏదైతే చాలా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం ధర్నా చౌక్ అనుకోండి మేము మద్దతు ఇచ్చినాం ఆర్టీసీ కార్మికులు ఫుల్ ఫ్లెజ్గా మద్దతు ఇచ్చినాం ఇంటర్ విద్యార్థులకు మద్దతు ఇచ్చినాం పోరాటం చేసినాం అనేక సమస్యల మీద మొన్న ఇక్కడ మనకు వరదలు వచ్చినప్పుడు ఫుల్ ఫ్లెజ్గా మేము అక్కడ ప్రజలతో మమేకమై తిరిగినాం అదేవిధంగా కరోనా సమయంలో మా వంతు సహకారం మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా కోట్లలో మన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు గీయడం జరిగింది వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన సొంత డబ్బులు పార్టీ ఆయన సొంత డబ్బులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గీయడం జరిగింది అంటే మేము ఎక్కడ కూడా ప్రజలలో లేమని కాదు ప్రతి సమస్య మీద ఉన్నా కాకపోతే మా బలం బట్టి మేము ప్రజలలోకి వెళ్తున్నాం మిగతా లాగా వాళ్ళంటే కొన్ని ఏళ్ళుగా ఒక పార్టీ తీసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకో పార్టీ గత నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి ఇంకో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాదాపు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు సో మేము కూడా సమయం పడుతుంది ఒక పార్టీ కూడా ఆ స్థాయిలో ఫైట్ చేయాలంటే మాకున్న సమీకరులు మాకున్న జనాభా కానీ ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తెలంగాణలో పర్టికులర్గా ఏదో ఒక సమస్యని తీసుకుని కవాతు ఎందుకు చేయలేదని నేను అడుగుతాను అంటే ఈ మీరు అన్నది వాస్తవమే కాకపోతే రాబోయే రోజుల్లో దీన్ని బలంగా మేము తీసుకెళ్తాం మీరు అన్నట్టు ఈ కొన్ని అంశాల మీద మేము ఇక్కడ కూడా పోరాటం చేసి చేసినాం కాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగం కానీ అక్కడ చేసినంత ఇక్కడ చేయలేకపోయినాం ఎందుకంటే దాని కారణాలు చెప్తా మనకు అటు ఆ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏది ఉన్నా కానీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం కానీ దాన్ని పూర్తిగా ఏ పార్టీ కూడా మీద వేసుకొని కూర్చోదు మనం తీసుకున్నట్టయితే ఆ ఒక్కరోజు పొద్దున్న సాయంత్రం దాకా ఏదో ధర్నా మా మామ అని చెప్పి వదిలేస్తారు కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పర్టికులర్గా ఈ ఈ సమస్యని మనం సీరియస్గా తీసుకొని చేసిన అంశాలు చాలా ఉన్నాయి అంటే ఆ సమస్యని పూర్తిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా పవర్లో ఉంటే చేయగలుగుతాం మనం మీకు తెలిసిన అంశం ఏది సో మాకు ఇంకా ప్రయత్నం చేస్తున్న మేము చూద్దాం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీకి సంబంధించిన వారాహి ప్రచార రథం పూజ జరిగింది ఇప్పుడు స్పీడప్ కూడా చేయబోతున్నారు తెలంగాణలో ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు అంటే మీకు ఆల్రెడీ మొన్న కొండగట్టు బృందావనం గార్డెన్లో ఏదైతే మీటింగ్ చె మేము నూటికి నూరు శాతం మేము పోటీ చేస్తాం ఎక్కడెక్కడైతే మా బలం ఉందో అక్కడ పార్టీ అధ్యక్షుల వారు రోడ్ షోస్ ఉంటాయి అదేవిధంగా అక్కడ ప్రచార సభలు ఉంటాయి అదేవిధంగా అక్కడ ఆ నియోజకవర్గ సమస్యల్ని కూడా ఆయన ద్వారా మేము ప్రజలకి తీసుకెళ్తామని మీ ద్వారా తెలంగాణలో మీరు గుర్తించిన ప్రధాన ఏంటి కేసీఆర్ ప్రభుత్వం పైన మీ పోరాటం ఎలా ఉండబోతుంది అంటే మొన్న చెప్పారు ఆల్రెడీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇరవై లక్షల మంది దాదాపు ఉంటారో వాళ్ళకి పింఛని కానీ ఇంకా వాళ్ళకు అనేక సౌకర్యాలను కలిగించండి వాళ్ళకి పూర్తిగా మద్దతు ఉంటుంది జనసేన పార్టీ తరఫున వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తాం అదేవిధంగా అనేక సమస్యలు తెలంగాణలో కూడా ఇంకా సమస్యలు పూర్తి కాలేదు అంటే మనము అప్పుడు గతంలో చెప్పినట్టు చాలా ఉన్నాయి ఇంటికో ఉద్యోగం అన్నారు నీళ్లు నియమాలు నిధులు అన్నారు అంటే ఇంకా ఇటువంటి అంశాల మీద కూడా మేము పూర్తిగా లోతుగా తెలుసుకొని మీతో మాట్లాడుతాం మేము రాబోయే రోజుల్లో ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కానీ పింఛన్లు కానీ ఇంకా చాలామందికి అర్హులైన వ్యక్తులకు రేషన్ కార్డులు కూడా చాలా వరకు లేవు వీటి మీద కూడా మా దృష్టి ఉంది గతంలో కూడా మేము అనేక కలెక్టర్ ఆఫీసులలో మెమరణం ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్లో మేము వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనేది మా నినాదం వాళ్ళకు అదేవిధంగా ఇప్పుడు మనం మే ముఖ్యమైనది వైద్య విద్య దీని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్ట పెట్టబోతుంది జనసేన ఎందుకంటే నిరుపేద వ్యక్తి చదువుకోవాలన్నా చాలా కష్టం కష్టపడవలసి వస్తుంది ప్రతి నిరుపేదకు విద్య ఉచితంగా ఉండాలని ప్రతి నిరుపేద వైద్యం ఫ్రీగా ఉండాలనేది మా నినాదం దీని తోటి మేము ప్రజల్లోకి వెళ్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీల పరిష్కారం విషయంలో మీ పోరాటం ఎలా ఉండబోతుంది తెలంగాణకు సంబంధించి కనుక చూస్తే గిరిజన విశ్వవిద్యాలయం రాలేదు బయరం ఒక్కో ఫ్యాక్టరీ రాలేదు ఏదో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా రాలేదు ఏపీకి సంబంధించి కనుక చూస్తే ప్రత్యేక హోదా అనేది ఇప్పటివరకు రాలేదు ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు దాని మీద కూడా దృష్టి పెట్టాలి వాళ్ళతో పాటు మేము కూడా ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మా వంతు బాధ్యతకు కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ వీటి మీద మా పోరాటం కొనసాగుతుంది ఫైనల్ క్వశ్చన్ సార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి ఒక నిజాయితీ పరుణ్ణి ఒక ధర్మాత్మని మీరు ఎన్నుకుంటారని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు డబ్బుతో ముడిపడిపోయినాయి ఒక సామాన్యుడు రాజకీయాల్లో రావాలంటే చాలా చాలా కష్టపడుతుంది ఎందుకంటే ఒక కుటుంబానికి పరిమితం అయిపోయింది రాజకీయం ఎక్కడ చూసినా కానీ ఈ కుటుంబ రాజకీయాలని పక్కకు పెట్టి ఒక కొత్త తరం నూతన యువత ముందుకొచ్చి ఈ రాజకీయం మా జనసేన పార్టీకి మద్దతు ఇస్తారని మీ ద్వారా కోరుతున్నాను ఇది మొత్తంగా కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికి నూతన రాజకీయాలను ప్రోత్సహించాలి అన్నట్టుగా శంకర్ గౌడ్ గారు చెప్తున్నారు అలానే ప్రజా పైన ఖచ్చితంగా తమ పోరాటం ఉంటుంది తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ త్వరలోనే అన్నట్టుగా ఆయన చెప్తున్నారు కెమెరామెన్ సతీష్తో నేతాజీ గౌడ హ్యాష్ టాగ్ తెలుగు హైదరాబాద్ నుంచి